ఏంటని నిన్ను నా నాకమని చెప్పినాడు ఎవరు? అరే మళ్ళా అక్కడనే ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు. ఏమన్నా మీరు ఏమన్నా హోస్టలుండే మాట్లాడుతున్నా ప్రభుత్వము? నేను పెద్దవాడిని మాత్రం చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఏమైనా పురుగుండే మాట్లాడుతున్నా అంటున్నా. నేను లోకల్ ఎంపీ నన్నేం లేదు వాళ్ళని. నేను ఇక్కడ ఎంపీని, నేను ఇక్కడ ఎంపీని. నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో, నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్. నువ్వు గాంధీ హాస్పిటల్ కాదు, నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో. బేగం పేట కాదు, నేను ఐదు ప్రోగ్రాంలు ఉన్నాయి. గాంధీ పోతా, సికింద్రాబాద్ పోతా, కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా, ప్రజలు కష్టపడి పోతా. నేను నేను పబ్లిక్ కాదు, నేను ఎలక్షన్ చెప్తాను. నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి? నువ్వు ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా ఎందుకు రీడా? నీలాగే నేను డ్యూటీలు ఉన్నా. నాకు అర్థమైతలేదు కేసీఆర్ గారు, మీరు ఏంది? నేను ఒక ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ని, లోకల్ ఎంపీని. నేను కష్టాలలో ఉన్న వాళ్ళకు కొన్ని సార్లు చేయడానికి వస్తే మీరు ఎంత వస్తారు? పొట్టాల భోజనం చేస్తారా కేసీఆర్ గారు? చెప్పండి అత్తగారు, పొత్తున భోజనం చేస్తారా? భోజనం మధ్యాహ్నం చేస్తారా? పొత్తు చేస్తారా? నేను లోకల్ ఎంపీని, నా నెట్ ఆఫ్ అని అనుకున్నా. నేను అంతే చెప్పొచ్చు ఏది ఏది.